మన ప్రియతమ నాయకులు మన అందరికీ అన్నా అంటే నేనున్నాననే పలకరింపుతో మన అందరికీ రెగ్యులర్గా టచ్లో ఉండే వ్యక్తి మన ప్రియతమ నాయకుడు మన పార్లమెంటు సభ్యులు అన్న అరవింద్ అన్న గారికి అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అలాగే మన తుల ఉమ్మగారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు అలాగే పల్లె గంగారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి అలాగే శ్రీనివాసన్న గారు ఇంకా వేదికపై ఉన్న ఈరోజు జరిగినటువంటి సురభి నవీన్ గారు అలాగే భూమరావు గారు ఇంకా వేదికపై ఉన్న పెద్దలందరికీ రాష్ట్ర నాయకులకి మండల అధ్యక్షులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు బూత్ అధ్యక్షులకు మరియు వివిధ మోర్చాల నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో మన ప్రియతమ మన ప్రధానమంత్రి నాయకత్వంలో మన అన్న అరవింద్ అన్న నాయకత్వంలో ఈ 3 అసెంబ్లీలు గెలవాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద సభ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మనము ఈ పార్లమెంటులో ఈ 7 సీట్లే కాదు ఈ జిల్లాలో ఉన్న ధరంపూర్ సీటు కూడా మారుమూల గ్రామంలో ఉన్న ధరంపూర్ సీటు కూడా గెలవాలి. అందుకే మనము ప్రతి ఒక్క కార్యకర్త కూడా దక్షిణమై మన కార్యక్షేత్రంలో తిరుగుతూనే ఉన్నాం నిరంతరం. అలాగే తిరుగుతూనే ఉంటూ ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఏడాది ఉంది మన ఎలక్షన్ అందరూ కష్టపడి శ్రమిస్తే మన తప్పనిసరిగా గెలుపు తథ్యం అందులో ఎలాంటి డౌట్ లేదు. అందువరకు అందరు కార్యకర్త సోదరులందరూ సమన్వయం పాటించి మనం పార్టీని ముందుకు తీసుకుపోతుందిగా జిల్లా పార్టీ తరఫున వినవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలుసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, భరత్ మాతాకి, భరత్ మాతాకి. ఇప్పుడు మన డైనమిక్ లీడర్ ఇందూరు పార్లమెంట్ సభ్యులు అన్న టైగర్ అరవింద్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జరా పటాకులు ఆపేయండి అమ్మా, పటాకులు ఎవరు కొడుతున్నారు, పటాకులు ఆపేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదమ్ముల అక్క చెల్లెలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి జై శ్రీరామ్ అన్న నినాదం తోటి కొరుట్ల పట్టణం ఇయాల మామోగాల. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే సిర్ఫ్ ఏదో దేవుడి పేరు కాదు, జై శ్రీరామ్ అంటే అఖండ హిందూ శక్తి నినాదం. జై శ్రీరామ్ అంటే తరతరాల హిందువుల ఆధ్యాత్మికత వారసత్వం, ప్రతి భారతీయుని వ్యక్తిత్వం. జై శ్రీరామ్ అంటే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి గుండెలల్లో ధైర్యం నింపే బ్రహ్మాస్త్రం. జై శ్రీరామ్ అంటే నర నరాల ఉత్తేజాన్ని నింపే, ప్రజ్వలింపజేసే పాశుపతాస్త్రం. జై శ్రీరామ్ అంటే శ్రీరాముని రక్ష, సర్వ జగద్ రక్ష. ఇవాళ కొరుట్ల పట్టణానికి వచ్చినప్పుడు ఒకటేమో నేను నా పుట్టింటికి వచ్చిన అన్న ఫీలింగ్, రెండోది పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆరా, ఆయన కొడుకు కేటీఆరా? ఆ కన్ఫ్యూజన్ తోటి పరేషాన్లో ఉంటే కొరుట్లాకి వచ్చినప్పుడు ఆ పరేషానికి ఎక్కువైతుంది. ఈడ ఎమ్మెల్యే వాళ్ళు కల్వకుంట్ల విద్యాసాగర్ రావా, మళ్ళీ ఆయన కొడుకు సంజయ అని,
ఈ కుటుంబ పాలన ఇడ మన మీద మన స్టేజ్ మీద చూడండి ఒక కులపోలు ఉండరు ఒక కుటుంబమోలు ఉండరు అది భారతీయ జనతా పార్టీ ఇవాల కొరుట్ల నియోజకవర్గ డబుల్ ఇంజన్ ధమాకా గల్లీ మనదే ఢిల్లీ మనదే సభకి విచ్చేసిన అఖిల భారత ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారికి జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణరావు గారికి కొరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఇన్‌చార్జ్ కార్యకర్తలకు ఎప్పుడు అండగా నిలబడే డాక్టర్ జయన్ వెంకట్ గారికి పట్టణ అధ్యక్షులు ధనంజయ్ గారికి కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డి గారికి అల్జాపూర్ శ్రీనివాసరావు గారికి తులా ఉమ్మక్కకి సాంబారి ప్రభాకర్ గారికి పెద్దల భూమరావు గారికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారికి పూర్వ జెడ్పిటిసి శ్రీమతి సునీత గారికి నేటి ఈ సభ ద్వారా భారతీయ జనతా పార్టీలోకి మెంబర్షిప్ తీసుకొని నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరచడానికి కొరుట్ల పట్టణంలో సేవ చేసుకోవడానికి మనమందరం కార్యకర్తలల్లో ఇంకొక కార్యకర్త మన సురభి నవీన్ కుమార్ గారికి వేదిక మీద ఉన్న కొరుట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నా సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ అన్నయ్యల తెలంగాణలో రాష్ట్ర పరిస్థితి ఇయాల నరేంద్ర మోడీ గారి సభ చూసినాం పరేడ్ గ్రౌండ్ లో ఏ రకంగా లక్షలాది మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు పరేడ్ గ్రౌండ్ లోకి వచ్చి మోడీ గారిని ఆశీర్వదించి తెలంగాణలో రానున్నది కాషాయ ప్రభుత్వం అని చెప్పకనే చెప్పిండు ఇవాల రెండు జాగలల్ల కేంద్రంలో మన ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే ఎటువంటి లాభాలు తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమాజానికి వస్తుందో మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇలా గత నెల రోజుల నుంచి అతివర్షాల తోటి వరదల తోటి తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా పూర్తిగా నీటిమట్టం అయితే మన కొరుట్లాల కూడా వచ్చిన నేను అనేక కాలనీలు నీళ్ళ కింద బిక్కు బిక్కుమని మన మహిళలందరూ నా సోదరీమణులందరూ కూడా వాళ్ళు ఉండడం వాళ్ళని తరలించడం వాళ్ళందరికీ ఒక ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటలే ఫామ్ హౌస్ దాటలే గాలిమూట రెక్కలే తెలంగాణ రివ్యూ చేయలే ఇయ్యలటి వరకు కేంద్రం కెళ్ళి సహాయం చేయడానికి బృందం వచ్చింది ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవి ప్రణాళిక చేసుకున్నది ఎన్ని పైసలు ఇవ్వాలో కేంద్రం నుంచి ఏం సహాయం ఇవ్వాలో రిపోర్ట్ కూడా ఇచ్చింది కానీ మన కేసీఆర్ మాత్రం ఇయ్యలటి వరకు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలేదు ఇక ఆయన కొడుకు కాలిర కొట్టుకున్నాడు ఆ కాలిర కొట్టుకున్నాడు కూడా డాక్టర్ దగ్గరకు పోతే పట్టేస్తానికి డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ఏ కాలు సారంటే ఏదో కాలు గేయమని చెప్పాడట అటువంటి కాలీన కూడా ఆయన కాలు దాపుకొని ఏం సినిమాలు చూడాలి మూడు వారాల రెస్ట్ నాకు అని చెప్పి సినిమాలు ఏం చూడాలని మనని అడుగుతున్నాడు అటువంటి కొడుకు ఇవాళ పూర్తిగా పంటలన్నీ నీటి ముట్టమైనవి నీళ్ళ కింద పంటలన్నీ నాశనమైనవి ఫసల్ బీమా యోజన లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే మనకి పంట ఎప్పుడు నష్టపోయినా మనకు బీమా పథకం మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్నది నిన్నగాక మొన్న కోవిడ్లో లక్షలాది మంది కొరుట్ల నుంచి జగిత్యాల నుంచి
लक्षला मंदिर अट यशोदा हास्पिटल इंको हास्पिटल अस्क पद पद लक्ष हास्पिटल तलब प्राणा बतिकिन अदृष्टवंत प्राणा पोनोड़ दुरदृष्टवंत అటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం 20 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల తోటి ఇలా చేపిస్తా ఉంటే తెలంగాణలో ఇలా చేపించుకుంటది ఏం లేదు మనకు ఆయుష్మాన్ భారత్ వస్తది మన మహిళలందరూ మంచి గినాలే నేను ఎక్కడైనా మహిళల్ని కలిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదయ్యా ఇయాల దేశవ్యాప్తంగా 3 కోట్ల 20 లక్షల ఇళ్ళు కట్టించినాక నేను మీ ముందరికి వచ్చిన కొరుట్లల నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 కోట్ల 20 లక్షల ఇళ్ళు కట్టించింది తెలంగాణాల ఎడగట్టింది ఇడ 100 ఇళ్ళు కొరుట్లల అకడకడ కనబడతేనా ఇయాల తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ల లక్ష ఇళ్ళకి డబ్బులు కేటాయించే ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు కేటాయించే పరిస్థితి తెలంగాణలో వస్తది ఏమన్నంటే మహిళలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటారు 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది తీసుకొచ్చి ఇల్లు కట్టితలేవు గానీ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అంటాడు రైతులకు ఆదుకోవాలి అంటే రైతు బందిస్తున్నా అంటాడు రైతు పంటలు నష్టపోయినా రైతు బందే పంటలకు ధర రాకున్నా రైతు బందే రైతు చనిపోయినా రైతు బందే పంటలు నాశనమైనా రైతు బందే ఏమీ జరిగినా కూడా రైతు బందే పంటలు నాశనమైతే పంట బీమా ఇయ్యడట అని రైతు చచ్చిపోతేనట పైసలు ఇస్తారట అన్నలు కూడా చక్కగా ఇచ్చేది లేదు 100 మంది చనిపోతే 10 మందికి వస్తున్నది అది టిఆర్ఎస్ వాళ్ళు చెప్తే వస్తున్నది అటువంటి ప్రభుత్వం మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎలా తలగబడ్డది ఇయాల 1.5 లక్షల కోట్లు వట్టి కాళేశ్వరం కట్టి ఇప్పుడు ఇడ మన భూమరావన్న ఇంటి కోతి ఇక రాంగరాంగ భూమరావన్నకి ఇంటి కాడికి 2 నిమిషాలు పోతే భూమరావన్న ఇంటి ముందర తొవి పెట్టిరు దుంకాలే ఇంట్లో పోవాలంటే కార్లు స్కూటర్లు ఓ ఏమైందన్నంటే మిషన్ భగీరథ అవుతురన్నట్టు అన్న అందరు గుర్తుపెట్టుకోండి 2018 ఆగస్టు నెల కొంగర కలాన్ల అసెంబ్లీ రద్దు చేసి ఇప్పుడే నేను ముఖ్యమంత్రి మాటలు ఇప్పుడే నేను ఈఎన్సీని కలిసి వస్తున్నా చీఫ్ ఇంజనీర్ని కలిసి వస్తున్నా 9 రోజులల్లా మిషన్ భగీరథ పనులు అయిపోతాయన్నాడు 9 రోజుల్లో మిషన్ భగీరథ పనులు అయిపోతాయి అన్నాడు ఇగో ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి 8.5 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి కూడా భూమరావన్న ఇంటి ముందర ఒక పైపు బయటకు వచ్చి ఎలాడుతూ ఉన్నది అది ఎటు వాళ్ళది ఆ పైపుకే తెలుస్తలేదు మళ్ళా రైతులందరినీ పిలిచిండు ఒకసారి రైతులందరినీ పిలిచి దేశం ఆగమవుతున్నది జాగ్రత్త సీట్ బెల్ట్ కట్టుకోరు అన్నాడు ఆ ప్లేన్ల సీట్ బెల్ట్ కట్టుకోమంటాడు కదా అట్లా మీరు ఆగమై కింద పడిపోగల ఆయనతో కేసీఆర్ గిందుకే పుట్టిండొచ్చు అందరికి ఫర్టిలైజర్లు ఫ్రీ యూరియా ఫ్రీ పొటాష్ ఫ్రీ మటాష్ ఫ్రీ అన్ని ఫ్రీ 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 అన్నాడు ఇక దేశం ఆగమైపోయింది 5 ఏళ్ల నుంచి ఆగమైతేనే ఉన్నది చూస్తూనే ఉన్నాం ఇది కల్వకుంట చంద్రశేఖరరావు ప్రభుత్వం అన్నిటికంటే పాప పని ఏందంటే మొన్న ఆకునూరి మురళి గారు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక విషయం చెప్పాడు తెలంగాణ ప్రజలకు 9700 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం ఇస్తే అది తీసుకుపోయి కాళేశ్వరంలో మునగొట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన స్కూళ్ళలకు పోతే క్లాసులు లేవు బెంచులు లేవు కిటికీలు లేవు ఫ్యాన్లు లేవు టీచర్లు లేరు చిన్న పిల్లలు అమ్మాయిలు బాత్రూంలకు బాత్రూములు లేవు బాత్రూము లేకుంటే 3వ తరగతికి వెళ్ళి అమ్మాయి ఎట చదువుతుందండి 9700 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే అది 60% దానికి 40% యాడ్ చేసి 10000 కోట్ల తోటి స్కూళ్ళని పెంచునరా నాయనా అంటే ఆ 10000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఉంచి 5000 కోట్ల రూపాయలు కమిషన్లు మింగిండు మన పిల్లగాళ్ళ ఉసురు కూడా పోసుకుంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ అటువంటి పరిస్థితి ఉన్న తెలంగాణలో ఇక డాక్టర్లు హాస్పిటల్ పోతే డాక్టర్లు లేరు ఉన్నారా అన్న నర్సులు లేరు ఉండాల్సిన దాంట్లో 20% ఉన్నారు ఇక రోగాలు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోతే బీమా లేదు ఇటువంటి మనకు కవచాలన్నీ కూడా తెలంగాణలోకి రావాలంటే మనకి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఇక మనకు ఎస్సీ ఎస్టీ బీసీ గ్రాంట్లు సుమారు ఆదివాసీ గిరిజన బిడ్డల కోసం 7.5 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ ఇస్తే దాన్ని తీసుకుపోయి మిషన్ కాళేశ్వరంలో
ముంచిన ఘనత కల్వకుంట చంద్రశేఖర్ రావు. ఇలా బీసీలకు స్కాలర్షిప్ లేవు, ఎస్సీలకు స్కాలర్షిప్ లేవు, ఎస్టీలకు లేవు. ఒకప్పుడు నాకు యాద ఉన్నది ఇక్కడ ప్రియతమ ఎంపీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ యూనివర్సిటీల గ్రాడ్యుయేషన్ చేస్తే షికాగో అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీ తోటి దాన్ని కలిపి వాళ్ళతోటి టైఅప్ చేసుకొని అక్కడ ప్రభుత్వమే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిస్తది, ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తా అన్నది. ఎందరు వేరన షికాగోకి, ఎందరు వేరు షికాగోకి. ఇలా ఇట్లా చెప్పుకుంటా పోతే పోడు భూములకి వెళ్ళి ఆదివాసీల ముచ్చట వచ్చింది, పోడు భూములకి వెళ్ళి చీరలు పట్టుకుంటే ఇగ్గుకుంటా తీసుకొస్తున్నారు. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రజాకర్ ప్రభుత్వం. ఇలా మనకి ఇక మన కొరుట్ల పట్టణంలో ఉన్నాం. ఇవాళ దేశం మొత్తం ఇలా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఏడికు ఎథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెరుకు పంట ఉన్నది, చెరుకులకు వెళ్ళి ఎథనాల్ వెళ్తున్నది. మనకేమో చెరుకు ఫ్యాక్టరీలు 100 రోజుల్లో తెరిపిస్తాను, 100 రోజుల్లో తెరిపిస్తా అని చెరుకు ఫ్యాక్టరీలు ఎడవాలి తెరవాలి. నువ్వు చక్కెర తయారు చేస్తావా, ఎథనాల్ తయారు చేస్తావా, ఏమైనా చేసుకో. చెరుకు పంట మళ్ళీ ఈ ప్రాంతంలో కలకల్లాడాలి. ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ వస్తే, ఇక్కడ తెలంగాణ సర్కార్ వస్తే ఎథనాల్ పెట్రోల్ల 20% నుంచి ఇంకా పెంచే యోచనల నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉన్నారు. ఇక్కడ ఎథనాల్ ప్లాంట్ తెలంగాణ ప్రాంతంలో పెట్టి మళ్ళా చెరుకు పంట మనం వాపస్ కలకలలాడేటట్టు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదే రకంగా మన ప్రాంతం నుంచి సాబ్ చుక్ సాబ్ యహాసే లోక్ కహీ లోక్ గల్ఫ్ జాతే హై, యహాన్ పే రోజ్గార్ నహీ హై. केसीआर युवा का रोजगार के लिए कुछ नहीं करता है. और एक जमाने में 2014 में उनके मैनिफेस्टो में जो गल्फ में रहते हैं उनके लिए 500 करोड़ से एनआरआई सेल लगा तुम बोलो. आज तक 500 करोड़ नहीं, 500 रुपया खर्च नहीं किया. मैं आपसे विनती करता हूं, जब भी भारतीय जनता पार्टी का मैनिफेस्टो तैयार होता है मेरे अपने तेलंगाना गल्फ फ्रेंड्स के लिए सबसे देश में सबसे बड़ा एनआरआई पॉलिसी आप यहाँ पे वादा करिए. और यहाँ के लोग कोरुटला, मेटपेली, करीमनगर, इधर आरमूर से ये बेल्ट पूरा, बहुत सारे हमारे वीवर कम्युनिटी के पद्मशाली भाई बहन, बहुत सारे लोग बॉम्बे में रहते हैं, उनके फैमिलीज बॉम्बे में रहते हैं, वो उनको आना जाने के लिए सहूलत अभी वीकली ट्रेन है. मेरा रिक्वेस्ट है आप थोड़ा अश्विनी वैष्णव जी से बात करिए, सरकार से बात करिए, जरा डेली ट्रेन डलाने का थोड़ा मेहरबानी करिए. यहाँ के लोगों को बहुत सहूलत होगा. ये कोरुटला का लोकल इश्यूज है सर, बड़े पैमाने पे. और जितने लोग भी एनआरआई है वो दिल और जान से भारतीय जनता पार्टी को चाहते हैं, नरेंद्र मोदी जी को चाहते हैं. तो मेरी विनती है ये दो समस्या आप अपने मैनिफेस्टो में रखकर जब भी बॉम्बे में नया टर्मिनल बनता है तो डेली ट्रेन यहां से चलवाने का जिम्मेदारी आपको लेने का मैं रिक्वेस्ट करता हूं. ठीक है, నేను మొన్న నిన్ననే మొనవడ కాదు, కొరుట్ల మెట్పల్లి మీద అటు జగిత్యాల ఓతి, మన వీఆర్ఏ సోదరులు అంతా ధర్నాలు చేస్తున్నారు, అన్ని పట్టణాలల్లో ధర్నాలు చేస్తున్నారు. వీఆర్ఏ సోదరులు 2017లో ఫిబ్రవరి 24 2017లో పిలుచుకున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. పిలుచుకొని మీ అందరికీ పే స్కేల్ ఇస్తా, మీ అందరు చాలా కష్టపడతారు, మీకు ఎప్పటిదాకా చేతనైతే అప్పటిదాకా ఉద్యోగం చేయండి, చేతగానప్పుడు మీకు మీ కుటుంబంలో ఇంకోలకు ఉద్యోగం ఇస్తా. మళ్ళా వీఆర్ఏలలో అందరు కూడా 95% మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు, మీ అందరికీ కూడా పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా. దానికి 260 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నది, ఇవాళ వరకు 260 రూపాయలు ఇచ్చేది లేదు. ఆ జిమ్మేదారి మేము మోస్తాం అన్నాడు. అది సరిపోకుండా అరచేతిలో వైకుంఠం. మన మహిళలందరినీ మోసం చేసి నక్కశల్యల్ని డబల్ బెడ్రూమ్ ఇళ్లలన్నట వీఆర్ఏలకి ప్రయారిటీ ఇచ్చి వీఆర్ఏలకి ఇల్లు ఇస్తారట. 750 డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఎక్కడో డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఇవాళ వాళ్ళందరూ రోడ్ల మీద, మళ్ళీ వాళ్ళందరూ అన్న ఉట్టి రెవెన్యూ పనులు చేస్తారు అనుకున్నారా, ఉట్టి సర్వేలు పని చేస్తారు అనుకున్నా, తూమ్ గేట్లు దించుతారు, ఎక్కిస్తారు. వాళ్ళే అగ్రికల్చరు, ఏ పంట నష్టమైతే ఎంత పంట నష్టమైనా సర్వే వాళ్ళే చేస్తారు, ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ల పనులు వాళ్ళే చేస్తారు. ఈ రకంగా అస్సలు పంచాయతీ నాకు ఎప్పుడు తెలిసిందంటే ఎందుకు చేస్తలేడు, 24,000 మంది వీఆర్ఏలు ఉంటే ఎలక్షన్ సంవత్సరం వచ్చింది ఏంటికి పట్టించుకుంటలేడు అని ఆలోచన చేస్తే వాళ్ళేనట. ఈ శాండ్ దొంగలు ఉంటారు కదా ఎమ్మెల్యేలు, ఇసుక దొంగలు, మొరం దొంగలు,
ఈ ఎంత దొంగతనం అవుతుంది కూడా ఆళ్ళే లెక్కలపై చెప్తారట, ఆళ్ళే ప్రెస్కి చెప్తారు, అందరికి చెప్తారట. అందుకనే వీకేసి, అందుకే వీకేసి. ఇంకెందుకు కాదు ఇక. అదే మనకి ఎటువంటి సర్టిఫికెట్లు కావాలని ఆళ్ళే చేసి పెడతారు. ఇలా గవర్నమెంట్ ల్యాండ్లు ధరని తీసుకొచ్చిండు. ధరని తీసుకొస్తే నేను మొన్న మా నాయన పాపం 74 ఏళ్ళకి వచ్చిండు. ఆయన ఏదో ల్యాండ్ ఉన్నది నిజామాబాద్లో. అరే అది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయకపోతే ఇవ్వరా షేపీలో అని కలెక్టర్ దగ్గరికి పోతే నేను ఇది కాదు ధరణిలో చేయాలి ఇప్పట్లో కాదని చెప్పే. మా నాయన పరిశాని, మా నాయననే పరిశాని ఉన్నాక ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది? అది ధరణి పోర్టల్. అది ఎందుకు తెచ్చిందట? గవర్నమెంట్ ల్యాండ్లు ఈ విఆర్ఏలు ఏం చేస్తారట, గవర్నమెంట్ ల్యాండ్లు కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత విఆర్ఏలేదట. ఆ గవర్నమెంట్ ల్యాండ్లు వేసుకుపోవాలన్నాయి మన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు. అందుకని విఆర్ఏలు వీకేసి పాపం విఆర్ఏల పరిస్థితి ఇవాళ. వాళ్ళు విఆర్ఏ పని చేయాలి, రికార్డ్ అసిస్టెంట్లు వాళ్ళే చేయాలి, కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళే చేయాలి, వాళ్ళతోటి వాళ్ళ సోదరులతోటి డ్రైవర్ పని కూడా చేయించు. ఇవాళ అవన్నీ చేయించుకున్నాక కూడా ఇవాళ జీతం పెంచండి అంటే జీతం పెరిగే పరిస్థితి లేదు. విఆర్ఏ సోదరులకు నేను నిన్న హామీ ఇచ్చిన ఈ సభాముఖంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విఆర్ఏ సోదరులు అడిగేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాగ్దానం ఇచ్చింది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అది అయ్యే వరకు మీ ఎంబడ మేము ఉంటాం, మేము కొట్లాడతాం. మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాయడం ఖాయం, మీరు రెగ్యులరైజ్ అవుతుంది. మళ్ళా మీకు మీ రిటైర్మెంట్ మీద, మీ రానున్న ఉద్యోగం మీద కూడా క్లారిటీ ఇస్తాం. అదే రకంగా మీకు పే స్కేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ కొట్లాట కొనసాగించండి, మీ ఎంబడ మేము ఉంటాం. సమయం లేదు, చుగ్గారు బయలుదేరాలి. మళ్ళా సాయంత్రం ఆయన మన చుగ్గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన ప్రత్యేకంగా మన కొరుట్ల ప్రజల కోసం ఇక్కడ ఈ సభ కోసం ఆయన ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది. మళ్ళా రాత్రి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి ఫ్లైట్ తీసుకొని పోవాలి. సమయం కూడా అయిపోతున్నది. ఒకటే లాస్ట్లో హిందూ సోదరులు అందరికి చెప్తా ఉన్నా, ఈడ ఉన్న హిందూ సోదర సోదరి మళ్ళీ కానీ చెప్తా ఉన్నా, ఆర్బూర్లో నిన్న నేను గ్రామంలో పోయి ఆడ పోతే 4 ఏళ్ళ కింద ఉన్న 40 మంది జనాభా ముస్లింలది, ఇలా 260 ఉన్నదట ఒక చిన్న గ్రామంలో. గ్రామం పేరు చెప్ప. ఏంద్రా భయ్ ఎట్లా పెరిగినరా భయ్ అంటే గంతగానం పెళ్లిలు అవుతున్నాయి, గంతగానం కంటుర్రా, ఎట్లా కంటారు 4 ఏళ్ళ ఇందరని అంటే అలా కాదట. ఈడ షాదీ ముబారక్ ఇస్తున్నారని అటు మహారాష్ట్రకి వెళ్ళి బిడ్డనటిస్తే ఆడికి వెళ్ళి సుట్టాలందరూ తీసుకొచ్చి ఈడ ఆధార్ కార్డులు ఈడ ఓటు రిజిస్టర్ చేస్తున్నారట షాదీ ముబారక్ పైసల కోసం. దయచేసి మనకేమో జీతాలు లేకపోయాయి, మన పిల్లగాళ్ళకేమో చదువు లేకపోయాయి, కానీ వాళ్ళకు మాత్రం షాదీ ముబారక్ ఉండాలట. మనం కన్ను తెరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి మీ అందరిని విగ్రహతోటి కోరుతా ఉన్నా, రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణల కాషాయ ప్రభుత్వం తీసుకొచ్చే బాధ్యత మనం కొరుట్ల వాసులం అందరం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపియాలా అన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోదామా, పోదామా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం.